ఒక అద్భుతమైన అనుభూతి. ప్రేమ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. తాను కళ్ళతో ప్రపంచాన్ని చూడలేకపోయినా మనసుతో చూస్తాడు. అందుకునేమో తన భార్యతో కలిసి 25 సంవత్సరాలుగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మా ఊరు వచ్చేసి లింగాపూర్, నాకు జాబ్ వచ్చేసి 1995 నవంబర్ 24 వచ్చింది. మ్యారేజ్ వచ్చేసి 97 ఫిబ్రవరి 16. ప్రస్తుతానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఆఫీస్ సబార్డినేట్ గా జాబ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి వరకు వచ్చేసి 27 ఇయర్స్. 27 కంప్లీట్ అయ్యి నవంబర్ వస్తే 28 పడతాయి. బాబు పేరు జి శరత్ కుమార్, పాప పేరు జి ప్రీతి. బాబు ఐటీఐ, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. నా స్టడీ వచ్చేసి హైదరాబాద్ బ్లైండ్ స్కూల్ దర్షప, 1 to 10 వరకు అదే స్కూల్. ఇంటర్ వచ్చేసి గౌట్ జూనియర్ నాంపల్లి హైదరాబాద్. డిగ్రీ వచ్చేసి ఎస్పీఎస్ స్వామి వివేకానంద కాలేజ్ హైదరాబాద్. తర్వాత నాకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 6 మంత్ కు జాబ్ రావడం జరిగింది. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న సోమరి బోతుతనంతో నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా జీవితాన్ని గడుపుతారు కొంతమంది. పుట్టుకతోనే అందుడుగా కానీ కళ్ళతో కాదు మనసుతో చూస్తాడు. తనకున్న ఆత్మవిశ్వాసం ముందు తన అంగవైకల్యం చిన్నబోయింది. బలమైన సంకల్పం ముందు విధి కూడా వెనుతిరిగింది. తనకున్న అంధత్వాన్ని చేయించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. పెళ్ళైంది నాకు, నేను సొంతంగా నా ఇష్టంతోనే ఇస్తున్నా. అప్పటి నుండి 15 ఫిబ్రవరి అయింది. అయితే రోజు తీసుకపోయి తీసుకొస్తా, మా పారెస్ స్టాఫ్స్ లో ఇస్తా. రోజు వెళ్తా, రోజు పొద్దున్న వదిలిపెట్టి సాయంత్రం తీసుకొస్తా. మా పిల్లలు ఒక పాప, బాబు. బాబు అయితే చేసింది, పాప సెకండ్ ఇయర్. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడే ఉన్నాం. మా ఊరు సొంతూరు లింగపురం. 25 సంవత్సరాలు బట్టి రోజు తీసుకెళ్తా తీసుకొస్తా. ఏమనిపించలేదు ఇప్పటి వరకు. అయితే మంచిగానే ఉన్నాం. ఇంకా మాకు ఇదివరకు ఇప్పటికి ఏం లేదు. తోడు వస్తుడు బాగా పార స్టాప్స్ అంతా చెట్లు అది ఉంటాయి. వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుంది, వర్షంలో కూడా రా అంటారు. అట్లా కూడా వెళ్తాం వస్తాం, చూడరు. ఇంకా కళ్ళు కనబడాయి, రావాలో చేయాలో ఉండని ఇంట్లో అని అన్నారు ఆఫీస్ వాళ్ళు. ఎంత వర్షంలో అయినా నీళ్ళల్లో అయినా చెట్లు చేమ ఉంటుంది, అక్కడే తీసుకుపోయి తీసుకురావాలి. ఏంటంటే మీరు సాలరీ తీసుకుంటలేరా అని అట్లా అంటా ఉన్నారు. వివాహం చేసుకోవడానికి ఎంతో మంది చూసి ఒకరిపై అభిప్రాయానికి వస్తారు. అందంగా ఉన్న వంకలు పెడతారు. కానీ పుట్టుకతో అందుడు అని తెలిసిన వివాహం చేసుకుంది ఓ గొప్ప మహిళ.